వైసీపీలో మరో బలిదానం, నెక్స్ట్ వికెట్ రెడీ. ఏపీలో విపక్ష వైసీపీలో వరుసగా ఒక్కో వికెట్ పడుతూ వస్తోంది. పార్టీ అధినేత జగన్ పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడిన వారిని రకరకాల కారణాలతో పక్కన పెట్టేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ నుంచి మొదలుకొని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో చాలామంది సీనియర్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రజల్లో క్రేజ్, పార్టీలో సీనియారిటీ ఉందా అన్నది జగన్కు అక్కర్లేదు, కేవలం డబ్బుంటే చాలు అన్నదే చూస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కోసం ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టే కార్యక్రమం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా కాంగ్రెస్ అభిమాని అయిన దువ్వాడ శ్రీనివాస్ ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి జంప్ చేసి అటు నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి టెక్కల్లో పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చిన దువ్వాడ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ మరోసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దువ్వాడ అచ్చెన్నాయుడుపై మరోసారి ఓటమి పాలయ్యారు. 2009, 2014 ఎన్నికలతో పాటు మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఆయన ఓడిపోయారు. వాస్తవంగా చూస్తే టెక్కల నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన దువ్వాడను జగన్ కొద్ది రోజులుగా వదిలించుకోవాలని చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిన దువ్వాడ టెక్కల నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదే టైంలో దువ్వాడతో పాటు దువ్వాడ మామ ఎర్రన్న కుటుంబంపై వరుసగా పోటీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఈ ఫ్యామిలీ చాలా ఆస్తులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో దువ్వాడ అచ్చెన్నపై డబ్బులు ఖర్చు పెట్టలేడని డిసైడ్ అయిన జగన్ ఆయన్ను బలవంతంగా తప్పించి పేరాడ తిలక్కు టెక్కల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. పేరాడ తిలక్కు నియోజకవర్గ సమన్వయకర్త పగ్గాలు ఇచ్చే క్రమంలో జగన్తో పాటు జిల్లా పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ను అడుగడుగున అవమానించారు. ఆ తర్వాత ఆయన్ను శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించినా అదంతా నామకే వాస్తేగానే జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై జగన్ నుంచి ఆయనకు హామీ వచ్చినట్లు కూడా మొదట్లో టాక్ వచ్చింది. ఓవైపు దువ్వాడ శ్రీనివాస్ ఎంపీ సీటు రేసులో ఉండగానే మరోవైపు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళంకు చెందిన డాక్టర్ దానేటి శ్రీధర్తో పాటు పలువురు పేర్లు సైతం ఎంపీ రేసులో వినిపించాయి. అలాగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపరాణిని పార్టీలోకి తీసుకుని ఆమెను ఎంపీగా పోటీ చేయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడే దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి ప్రయారిటీ లేకుండా పక్కన పెట్టాలని అనుకున్న కళింగ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఉంటుందన్న కోణంలో నాంచుతూ వచ్చారు. పాత హరిశ్చంద్రపురం, టెక్కల నియోజకవర్గాల్లో దువ్వాడ ఫ్యామిలీ టీడీపీకి వ్యతిరేకంగా పలుమార్లు ఎర్రన్న ఫ్యామిలీపై పోటీ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ మామ సంపత్రావు రాఘవరావు 1994లో ఎర్రన్నాయుడుపై, 1996 ఉప ఎన్నికల్లో అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి 2004లో అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో హరిశ్చంద్రపురం రద్దు కావడంతో దువ్వాడ శ్రీనివాస్కు కాంగ్రెస్ సీటు దక్కకపోగా ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. తర్వాత ఉప ఎన్నికల్లోనూ ఆయన అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. ఇలా చూసుకుంటే ఈ ఫ్యామిలీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆర్థికంగా ఈ ఫ్యామిలీ చితికిపోయిందని భావించిన జగన్ దువ్వాడ శ్రీను మెడపై వేటుకత్తి రెడీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఏదోలా దువ్వాడకు సీటు లేకుండా చేసి బయటకు పంపించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాకుళం లోక్సభ సీటుకు మరో కొత్త అభ్యర్థి పేరు వైసీపీ నుంచి తెరమీదకొచ్చింది. మెట్ట రామారావు అనే ఐఆర్ఎస్ అధికారిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయన్ను శ్రీకాకుళం లోక్సభ బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు. రామారావు పార్టీలోకి వస్తే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారని, అదే దువ్వాడ వద్ద పైసా కూడా లేదని భావించిన జగన్ ఇప్పుడు శ్రీనును పక్కన పెట్టేస్తున్నట్లు తెలిసింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ను పక్కన పెడతారన్న ఊహాగానాలు బయటకు రావడంతో పలాస మున్సిపాలిటీలో వరుసగా 3 సార్లు గెలుస్తూ వస్తున్న ఆయన సోదరుడు, పిఏసీఎస్ అధ్యక్షుడిగా ఉన్న మరో సోదరుడైన శ్రీకాంత్, శ్రీధర్ ఇద్దరు సైతం అన్నబాటలోనే అంటూ పార్టీ జెండా లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న మర్రి ఫ్యామిలీని జగన్ ఎలా పక్కన పెట్టాడో, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అంతే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉన్న దువ్వాడ ఫ్యామిలీ చరిత్రకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే ముహూర్తాన్ని రెడీ చేసేస్తున్నారు.